పంటల భీమా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారా? వేరుశనగ రైతుల్ని ఆదుకుంటారా? రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యను పరిష్కరిస్తారా? పక్కా గృహాల మాట ఏమిటి? అనంతపురం జిల్లా వాసుల గోడు ఇది. ఇవాళ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న చంద్రబాబుపై వారంతా గంపడాసలు పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బుక్కపట్నం మండల కేంద్రంలో జరిగే 4వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో జరుగుతున్న తొలి పర్యటన కావడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొంటున్న సీఎం ఈ మధ్యాహ్నం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. సత్యసాయి సమాధిని దర్శించుకున్న అనంతరం బుక్కపట్నం వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు ఎలాంటి హామీలిస్తారోనని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. 3,217 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. పెట్టుబడులు కూడా రాలేదు. స్వయాన ముఖ్యమంత్రే జిల్లాలో 5 రోజులు ఉండి రెయిన్ గన్స్ ద్వారా నీటిని అందించే చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోయింది. పంట మొత్తం పోయింది. ఈ పరిస్థితుల్లో గత నెలలో పెనుకొండకు విచ్చేసినప్పుడు రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఎకరానికి 6,000 చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. వాతావరణ భీమాను కూడా దీనికి జమ చేసి చెప్పారు. అయితే దీనిపై ఇప్పటి వరకు నిర్దిష్టమైన ప్రకటన రాలేదు. సీఎం పర్యటన సందర్భంగానైనా దీనిపై స్పష్టతనిస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. తాగునీటి సమస్య ఇప్పటికే అధికమవుతోంది. 100 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నిధుల లేమితో సిపిడబ్ల్యూ స్కీంల నిర్వహణ కూడా భారమైంది. వీటిని విడుదల చేయకుంటే నిర్వహణ భారమై తాగునీటి సమస్య మరింత ఉత్పన్నమయ్యే సూచనలున్నాయి. తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని జిల్లావాసులు భావిస్తున్నారు. ఇక జిల్లాలో రేషన్ కార్డులు, పింఛన్ల సమస్య కూడా తీవ్రంగా ఉంది. 70,000 వరకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నా ఇంకా కావాలని జన్మభూమిలో అర్జీలు పెడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పక్కా గృహాల కోసం దరఖాస్తులు అధికంగా ఉంటున్నాయి. మరి సీఎం ఈ పర్యటనలో సమస్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.